రాజధాని హైదరాబాద్ అని దాన్ని ఆధారంగా చేసుకునే బహుశా కోర్టులు మాట్లాడి ఉంటాయని మంత్రి బొత్స అన్నారు. రాజధానులు కట్టకూడదని హైకోర్టు ఎక్కడ చెప్పింది అని ప్రశ్నించారు. చట్టాలు చేయడానికి శాసనసభ పార్లమెంట్లు ఉన్నాయని పేర్కొన్నారు. అసెంబ్లీలో చట్టం చేసి పార్లమెంట్ ఆమోదం తర్వాతే రాజధాని ఏదనేది తెలుస్తుందని బొత్స తెలిపారు. అమరావతి హైదరాబాద్ అని రెండు రాజధానులు లేవన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రకారం అమరావతి అనేది శాసన రాజధాని మాత్రమేనని బొత్స వ్యాఖ్యానించారు. ముఖ్య పట్టణాలను గుర్తించడానికి ఇది రాజధాని అనేది అడ్మినిస్ట్రేటివ్ ఎక్కడి నుంచి చేయాలి, లెజిస్లేషన్ ఎక్కడి నుంచి చేయాలి, న్యాయ పరిపాలన ఎక్కడి నుంచి చేయాలి అనేది అది ఆ పరిధిని ఆ ప్రాంతాలని ఆ పట్టణాలని గుర్తించడానికి. అది నేను హైదరాబాద్ అమరావతి రెండు రాజధానులు ఉన్నాయని చట్టంలో ఉంది అని చెప్పాను. అది చట్టంలో అది చేశారు అని చెప్పాను. అది అమరావతి రాజధాని నేనే అమరావతి రాజధాని అమరావతి అమరావతి మా ప్రభుత్వ విధానం ప్రకారం అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ మా ప్రభుత్వ విధానం ప్రకారం మా ప్రభుత్వ ఆలోచన మా